ఏమీ లేకుండా పుట్టి అన్ని కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం నిజం నీతిగా ఒంటరి అవుతుంది అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరే మోసం చేస్తుంది జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీటి నుండే మనం నేర్చుకోవాలి పుట్టిన క్షణము నుండి సుస్థిరమైన జీవితం ఇవ్వడానికి కష్టపడే గొప్ప ఇంజనీరు నాన్న భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు గౌరవం స్నేహం ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి అప్పుడే మనకు విలువ ఉంటుంది వంట రుచి తినేదాకా తెలియదు పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలియదు ప్రేమంటే ఏంటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు చదువు వచ్చినవాడు చదువు రానివాడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు కండలు తిరిగిన వీరుడైన బక్క పలచని మనిషి అయినా ఎవరైనా ఎక్కడైనా వారైనా ఆఖరికి చేరవలసింది నేల తల్లి ఒడిలోకే అందుకే నీతిగా బ్రతుకు నలుగురికి ఉపయోగపడు ఒకరోజు అమ్మకి ఇంకో రోజు నాన్నకి ఈరోజు అమ్మ నాన్నలకి ఇది మన సంస్కృతి కాదు అమ్మ తన ప్రాణం పణంగా పెట్టి మనకి ప్రాణం పోస్తుంది నాన్న తన జీవితాన్ని పణంగా పెట్టి మనకి జీవితాన్ని ఇస్తారు అలాంటి వాళ్ళను ఒకరోజు సంతోషంగా చూసుకుంటే కాదు వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అదే మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే కానుక కొన్ని పరిచయాలకు కాలపరిమితి తక్కువ కొన్ని అవి ఇచ్చే జ్ఞాపకాలు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది ధర్మానికి ఆపద ఎక్కువ అడుగడుగున కష్టాలు స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి కష్టంలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి పోరాటములోనైనా మృత్యువులోనైనా మీ శక్తిని విశ్వసించండి ప్రపంచంలో పాపమనేది ఉంటే నీ బలహీనత మాత్రమే బలవంతులై ఉండండి బలహీనత పాపం బలహీనతనే మరణం మనిషి వయసులో ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు ఆ వయసు అలానే ఉండిపోతుందనుకుంటాడు వయసు పెరిగాక అప్పుడు అనుకుంటాడు వయసులో ఉన్నప్పుడు ఒదిగి ఉండవలసినదని అర్జున మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్ని మట్టితోనే తయారు చేయబడ్డాయి అలాగే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ ఆ విషయం తెలుసుకున్నవాడు ఎవడు ఇతరుల్ని బాధ పెట్టడు ఎవరి చేతనైనా బాధింపబడడు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది కానీ ఒక్క చీపురు దెబ్బకు గూడు మొత్తం పోతుంది అయినా అది నిరాశపడదు మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది అలాగే మనమైనా అంతే అన్ని కోల్పోయినా ఇంకా భవిష్యత్తు మిగిలే ఉంది దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనది దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు గర్వముతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనము తప్పలేదు పతనానికి నాంది గర్వమే కారణం సృష్టిలో ఏ తప్పు లేదు ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది జీవితంలో గుర్తులు మిగిల్చే వ్యక్తిగా బ్రతుకు మరకలు మిగిల్చే వారిగా కాదు ఎదుటి మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు ఎందుకంటే మారింది తనే కానీ నువ్వు కాదుగా అది మంచి లక్షణం మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాన్ని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఓటమి ఎప్పుడు వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు ముందుకు తోస్తుంది మన మనసులో ఉండే బాధ మనసునే కాదు సంతోషాలను ఆశలను కలలను
ఆకలిని చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. వెతికితే భూమిలో బంగారమైన దొరుకుతుందేమో, కానీ కొన్ని జీవితాలకు మాత్రం ఆనందం దొరకదు. భోజనములో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావాలు మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడులు చెప్పే వారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. అతి ప్రేమ, అతి నమ్మకం, అతి చనువు ఎవరిపైన వద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. అవసరానికి ప్రామిస్ చేసే వాళ్ళు అదే అవసరానికి మోసం కూడా చేస్తారు. అందరము ఆనందంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో ఈర్షద్వేషాలు లేకుండా ఉమ్మడి కుటుంబంలా ఉండాలి. ఊరంతా ఒకరికి ఒకరు రుణపడి ఉండాలి. ఎల్లప్పుడూ ఎల్లవేళలా 7 కాలాల పాటు ఐకమత్యంతో, ఒకరికొకరు ఓర్పు సహనముతో, ఔన్నత్యంతో అందరం ఉంటే అద్భుతం కాదా? సమస్యలు లేని జీవితము ఉండదు. కొందరు పరిష్కారం లేనిదని భయపడతారు, ఇంకొందరు పరిష్కరించడం తెలుసుంటారు. మనకు కాలం కలిసి రానప్పుడు చేయని తప్పుకి కూడా నింద పడవలసి వస్తుంది. అప్పుడు మనం మౌనంగా దూరంగా ఉండటం మంచిది. ఒక్కోసారి మంచి కన్నా చెడు జరగడమే మేలు. అందరి స్వభావాలు బయటపడతాయి. నీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచి మొదలవుతుంది. పరులను జయించిన వాడు విజేత, తనను తాను జయించిన వాడు మహావిజేత. భగవద్గీతలో స్పష్టంగా వ్రాసి ఉంది, దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరము లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. ప్రశ్నిస్తున్నారంటే ప్రేమిస్తున్నారని అర్థం. మనం ఏమైపోతామో అని ఆందోళన నుంచి వచ్చే ప్రతి ప్రశ్న ప్రేమకు ప్రతిరూపమే. చదువు, పెళ్ళి, బంధం, కుటుంబం, తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది స్త్రీ మాత్రమే. నోరు జారిన మాట చెయ్యి జారిన అవకాశంలో ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి లభించడం కష్టం. కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు ఒకరికి నువ్వు చేసే సాయమే రేపు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఇలా ఎన్నెన్నో తీరని కోరికలు, చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా కానీ ముగింపు మాత్రం చావుతోనే. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకుని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. పులికి చూడగానే ప్రాణభయంతో జింక పరిగెడుతుంది. అంటే కారణం, పరిగెత్తడానికి కాళ్ళు ఇచ్చిన దేవుడే పోరాటానికి కొమ్ములు ఇచ్చాడని మరిచిపోవడమే. కష్టం వస్తే పరిగెత్తడం మాని పోరాడడం నేర్చుకో. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. జీవితంలో ప్రతిదీ మనం సాధించలేం, కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగే వాళ్ళని ప్రోత్సహించాలి. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికంత గౌరవం. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీకోసం నిలబడే వాళ్ళని నువ్వు ఎప్పుడూ మోసం చెయ్యకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి నీకోసం చాలా దూరం వెళ్తారు. ఏది దానంతట అది మన దగ్గరకు రాదు, సాధించవలసిందే. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బ్రతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెబితే అసలు గుడికి వెళ్ళవలసిన అవసరమే మనకు ఉండదేమో కదా. ఒక విధంగా
చెప్పాలంటే అందరం బిచ్చగాళ్ళమే, అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంది అంతే. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట గుణం, మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి, అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలని అశాంతితో అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం చేస్తుంది. బాల్యం వ్యాగుల మూత, యవ్వనం బాధ్యతల మూత, వృద్ధాప్యం బాధల మూత, ఎందుకో ఈ జీవితమే బరువుల మూత. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగతాయో, కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో, వారే మన ఆత్మీయులు. డబ్బు దేయముంది జ్ఞానం తెలిస్తే మూటలు మోసే గాడిద కూడా సంపాదిస్తుంది. విలువను సంపాదించు చూడు మిత్రమా, డబ్బును సంపాదించిన తేలిక కాదు విలువని సంపాదించడం. నా మాట నమ్మకపోతే ఒకసారి ప్రయత్నించు చూడు మిత్రమా, ఏది కష్టమో నీకే తెలుస్తుంది.